కాకినాడ జిల్లా ప్రతిపాడు లైన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ ప్లీనరీ సమావేశం ప్రతిపాడు గ్రామ సర్పంచ్ గుడాల విజయలక్ష్మి వెంకటరత్నం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మూడేళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడుతూ జరిగే రాష్ట్ర ప్లీనరీ సమావేశాలపై చర్చించే అంశాలపై ముందుగా నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై మంజూరైన 8 ట్రాక్టర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పుడు చరిత్రలో లేనట్లా రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూడనట్లా ఎప్పుడు ఎవరికి రానట్లా 151 కార్యకర్తలు నాయకులు అందరితో ఈ రోజు సమావేశం కావడంతో మీ అందరికీ తెలియజేస్తాను. ఈ రోజు వేదికపై ఉన్న మెత్తలందరూ కూడా ఎవరైతే అధికారంలో ప్రజాప్రతినిధులుగా చేపట్టారో ఇంకా వేదిక కింద కూడా చాలా మంది ఉన్నారో మీరందరూ ప్లీనరీకి అధ్యక్షత వహించిన ఈ గ్రామ సర్పంచ్ శ్రీమతి విజయలక్ష్మి గారికి నాతో పాటు వేదికపై ఉన్న మనందరి ప్రియతమ నాయకులు పెద్దలు మన శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారికి మనందరి ఆత్మీయ అతిథి సోదరి సీనియర్ నాయకురాలు మన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగగీత విశ్వనాథ్ గారికి వేదికపై పెద్దలు శరభయ్య గారు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీలు ఇంకోవ గారు కానీ ఇతర నాయకులందరికీ ఎంపీటీసీ సభ్యులకి వేదికపై వివిధ హోదాల మంది నాయకులందరికీ వేదిక ఉన్న నాయకులకు మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ వైఎస్ఆర్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతా ఉన్నాను. ఏ పార్టీకైనా బలం కార్యకర్తలే. ఒక పార్టీ ఎంత బలంగా వేడుకుంటుంది, ఎంత బలంగా పనిచేస్తుంది అనడానికి ఆ పార్టీకి ఉన్న నాయకుడు ఆ ప్రతిపాడు పొలిటికల్ ఇన్ఛార్జ్ మేనేజర్ అయినటువంటి చంద్రబాబు గారు కానీ, అలాగే శంఖవాడ పొలిటికల్ మేనేజర్ ఇన్ఛార్జ్ అయినటువంటి లక్ష్మబాబు గారు కానీ, అలాగే రౌతర్పూడి పొలిటికల్ మేనేజర్ ఇన్ఛార్జ్ అయినటువంటి బాజీ గారు కానీ మీకు సంప్రదిస్తారు. దానికి అయినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం చేసుకుని అందరూ కూడా సమూహంగా రేపు విజయవాడలో జరగబోయేటువంటి 8-9 తారీఖులో జరగబోయే ప్లేట్రీ మన అందరూ కూడా హాజరవ్వాలి. మరి ఆ ప్లేట్రీ సుమారు 10 లక్షల మంది హాజరవుతారని ఒక అంచనాగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఉత్సాహంగా ప్లేనరీకి హాజరవ్వాలని మిమ్మల్ని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇక మన ప్రతిపాటి యోగంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి మనం ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనందరం కూడా ఒక సోదరి భావంతో మీరు మేము ఒక రమేకమైపోయి పనిచేస్తుంటా ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని. అంచేత రేపు ఎన్నికల్లో ప్రతిపాటి యోగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా గెలిపించుకోవాలని ఆలోచించుకొని మనం పనిచేయాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ మరియు ఈ కార్యక్రమానికి మీరు హాజరైనట్టు మీ అందరూ కూడా ప్రత్యేకమైన
రాష్ట్ర ప్రజెంటరీ సమావేశాలు పురస్కరించుకుని మరి రోజున కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి ప్లేనరీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి వారు కాకినాడ రోడ్లో ఎమ్మెల్యేనటువంటి కరబాబు గారు, అలాగే కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంద గీత గారు, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి రేపు 8వ తారీఖు జరగబోయేటువంటి ప్లేనరీ సమావేశాల్లో చర్చించవలసినటువంటి అంశాల మీద నియోజకవర్గ స్థాయి ప్లేనరీ సమావేశంలో చర్చించుకోవడం, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్న అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చ కూడా జరగడం జరిగిందని నేను తెలియజేస్తున్నాను.